రైట్ అండి. మరి మీరు చెప్తున్నట్లుగా మరి అంత గొప్ప మేధావులు కానీ మరి మేధస్సు కలిగిన వారు కానీ మరి సమాజంలో ఇప్పటికీ కొంతమంది ఉన్నారు అంటే కేవలం ఉన్నారు అంతవరకేనా, లేకపోతే ఒకవేళ అందరి పట్ల అందరినీ చైతన్య పరుస్తూ ఉన్నారు అనుకోవచ్చంటారా? అంటే అర్థం కాలే. మేధావులు కానీ మరి మేధస్సు కలిగిన వారు కానీ అందరినీ చైతన్య పరచాల్సిన అవసరం ఉంది. అయితే వారు ప్రయోగాల్లో వారు ఉండి మరి ఇక్కడ నిత్యంగా మరి ఆ యొక్క నిత్యకృత్యంగా మారుతున్న మోసగాళ్లను మోసాలు అంటే ఆ యొక్క మోసాలను మోసగాళ్లను అడగించేందుకు మరి వారు బయటికి రావట్లేదు కదా, ఏమంటారు? నిరంతరం చర్చలు బాగా జరిగి వాస్తవానికి ఒకప్పుడు ఇంత చర్చ దీని మీద చర్చ లేదు. ఒకప్పుడు ఎవరు పట్టించుకోలేదు. మేము భారత నాస్తిక సమాజాన్ని తెలంగాణలో స్టార్ట్ చేసినప్పుడు అసలు నాస్తిక సమాజం అంటే నాస్తిక అంటేనే హేతువాదము ఇటువంటి కొన్ని తెలుసు. కానీ ఈరోజు ప్రజల్లో మంచి ప్రాపగండ జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది. నాస్తికత్వం, హేతువాదం, శాస్త్రీయ దృక్పథం ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రజలు తరతరాలుగా వస్తున్నటువంటి మూఢనమ్మకాలతో లేదా దైవభావంతో వాస్తవాన్ని విస్మరిస్తుంది. అయితే స్టీఫెన్ హాకింగ్ ఏమంటారంటే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటారంటే, నువ్వు క్లాస్ రూమ్ లో చదువుతున్నటువంటి సైన్స్ పాఠాలని నీ నిజ జీవితానికి అన్వయించుకున్నట్లయితే మూఢనమ్మకాలు పూర్తి స్థాయిలో తెలిగిపోతాయి అంటాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. మనం క్లాస్ రూమ్ లో చదువుతున్నటువంటి సైన్స్ పాఠాలను ఏం చేస్తున్నాం, మార్కుల కోసం, పోటీ పరీక్షల కోసం ఉపయోగిస్తున్నవే తప్ప సైన్స్ అనేది మన జీవితంలో ఒక భాగం అనే విషయాన్ని సమాజం విస్మరిస్తున్నది. అందుకనే చదువుకున్నటువంటి వాళ్ళు అయితే మూఢనమ్మకాల బారిన పడుతున్నారు. దీని మీద ప్రస్తావించడానికి మాట్లాడడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ఛానల్స్ ఖచ్చితంగానే మూఢనమ్మకాన్ని పెంపొందించే వరకే ఉదయం మొదలుకుంటే మరి రాత్రి పడుకునేంత వరకు భజన కీర్తనలు, శ్లోకాలు, వివిధ మతాలకు సంబంధించినటువంటి నిరంతరం చేయటం వల్ల ప్రజల్లో మూఢనమ్మకాలు పెంచకపోతే, ప్రజల్లో అజ్ఞానం పెరగకపోతే ఏమవుతుంది? వాటి మీద కూడా నియంత్రణ ఉండాలి. ఒక సందేశాన్ని ఇస్తున్నాము లేదా ఒక సందేశాన్ని ఇస్తున్నప్పుడు అది సమాజానికి ఏ విధంగా అవసరమా అవసరం కాదనే విషయాన్ని కూడా టీవీ ఛానల్స్ ని గమనించాలి. అది వారి సామాజిక బాధ్యత. ఈరోజు మీడియా పెట్టేసుకుని గ్రాఫిక్స్ ఆధారంగా చేసుకుని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే చట్టానికి లోబడి మాట్లాడాలి. ది డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ 1954 సెక్షన్ 2C అండ్ సెక్షన్ 3ABCల ప్రకారము మహిమలు, మహత్యాలు, అత్యంద్రియ శక్తులు, మేము రోగాలు నయం చేస్తాం ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ అన్ని కూడా చట్టరిచ్చే నేరం. కానీ వాటన్నిటి కూడా విస్మరిస్తూ చాలా ఛానల్స్ లలో ఈ భక్తి ఛానల్స్ అనే పేరుతో మహిమలు, మహత్యాలు, దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, రీబర్త్ ఇదంతా కూడా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి చేయటం వల్లనే ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు మరీ పెరిగిపోవడానికి కారణమవుతున్నారు. రైట్ అండి. మరి దీనికి సంబంధించి పరిష్కారం ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఏం లేదు సార్, ప్రతి పౌరుడు కూడా ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను, అసమానతలను, అజ్ఞానాన్ని తొలగించడం కోసం తన సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దాన్ని ఇరాకేట్ చేయడానికి, నిర్మూలించడానికి పనిచేయాలి. ఇది పెరియారేవి రామస్వామి, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఎంతో మంది మహనీయులు వాళ్ళ జీవిత కాలం అంతా కూడా ఈ సమాజంలో సామాజిక చైతన్యాన్ని తీసుకురావడం కోసం తన మరణం వరకు కూడా పోరాటాలు చేస్తారు. అయితే వాళ్ళ స్ఫూర్తిగానే ఈ సమాజాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కనుక ప్రజల సామాజిక చైతన్యం లేనంత కాలం సమాజ ప్రగతి సాధ్యం కాదు. ప్రజలు అజ్ఞానంలో, మూఢత్వంలో పరిగెత్తినంత కాలం ఈ సమాజాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకోవాలి. ప్రతి మనిషి కూడా ఈ సమాజంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. దాన్ని ఇరాకేట్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ముందుగా ప్రశ్నించుకోవాలి, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది అబద్ధం, ఏది కాదు అనే దాన్ని తెలుసుకోవాలి. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది సమాజానికి అవసరం అనేది ఆలోచించాలి. అందుకోసమని ప్రశ్న తోడబుట్టు పరిణతి జ్ఞానంబు, ప్రశ్న తోడబుట్టు ప్రాభవంబు, ప్రశ్న లేని జగతి ప్రస్తాపకంబురా. ఎస్ సారీ గారు, ఆడియో రావట్లేదు. వినిపిస్తుందండి? ఎస్ ప్లీజ్. ఎస్ ఎస్ కంటిన్యూ.
ప్రజల్లో ప్రశ్నించే తత్వం రావాలి, ప్రజలు హేతుబద్ధంగా సాంతియంగా ఆలోచించాలి, వాళ్ళ జీవితాలు మూఢనమ్మకాలు బలి కాకుండా ఉండాలి అంటే హేతుబద్ధంగా ఆలోచించాలని ప్రజలు మొదలు పెట్టాలి. హేతుబద్ధంగా శాస్త్రీయంగా ఆలోచించిన ప్రజలే సమాజ ప్రగతిని సాధించుకోగలరు, అప్పుడు మాత్రమే సమాజం ముందుకు పోతుందని చెప్పేసి నేను భావిస్తాను. రజండి, ఇప్పుడు అలాగే మరి ఈ యొక్క గుప్త నిధుల పేరిట మరి మోసం చేస్తున్న మోసగాళ్లకు కేవలం శిక్షలైనా కౌన్సిలింగ్ కావాలంటారా? కాదండి, పోలీస్ కంతా తెలుసండి, ఎక్కడ భూత వైద్యులు ఉన్నారు, ఎక్కడ గుప్త నిధులు పట్టే వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా తెలుసుకోండి. పోలీస్ అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, వాళ్ళకి ఇన్ఫర్మర్లు ఉంటారు. ఇలాంటి చేసే వాళ్ళు బెల్లికి ఒక భూత వైద్యులు ఉంటారు. దయచేసి పోలీస్ ఏం చేయాలి అంటే వీళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేయాలి. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్లలో కుక్కేటువంటి పని పెట్టుకోవాలి. అప్పుడు మాత్రం దీన్ని అరెస్ట్ చేయగలరు. అంతేకాకుండా బాణమతి చేతబడి పేరుతో ఈ మధ్య కాలంలో జగిత్యాల, మెట్పల్లి, తర్వాత ఇక్కడ పశ్చిమ గోదావరి, తర్వాత అరకు ప్రాంతంలో మొన్న అనంతగిరిలో అరకు ప్రాంతంలో ఒక ముగ్గురు గిరిజనులని బాణమతి చిల్లంగి పెట్టేశారని అత్యంత దారుణం ఘటించారు. అంటే తెలుగు రాష్ట్రాలలోనే బాణమతి చేతబడి పేరుతో దాదాపు ఒక సంవత్సరానికి 100 మందికి పైగా చంపుతున్నారు. ఒక 1500కు పైగా కేసులు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. పోలీస్ స్టేషన్ దాకా రాని కేసులు కూడా చాలా ఉన్నాయి. ఇటన్నిటి కూడా మూలం భూతవైద్యం, దాసులు దాసురాలు. కనుక పోలీస్ ప్రత్యేక ఫోర్స్ని ఏర్పాటు చేసి ప్రజల్ని లో మూఢనమ్మకాల్ని ఆశ్రగా చేసుకుని చుమ్ము చేసుకున్నటువంటి ఇలాంటి దొంగలందరినీ అరెస్ట్ చేసి జైళ్లలో కుక్కాలి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి ప్రజలు బలి కాకుండా ఉంటారు. ఇది అంతేకాకుండా టీవీలలో వచ్చేటువంటి అర్రర్ సీరియల్స్ కానీ లేదా దయ్యాలు భూతాలు పేదాత్మల చేస్తూ వచ్చే సీరియల్స్ కానీ వీటన్నిటి కూడా నిషేధించాలి. ప్రజలకు ఏదైతే కావాలో దాన్ని విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక సోషల్ అవేర్నెస్ కు సంబంధించినటువంటి సినిమాలు కానీ టీవీ సీరియల్స్ కానీ తీసుకురావాలి. ఇది సమాజానికి కావలసినటువంటి సమాజ శ్రేయస్సు కోరేటువంటి పద్ధతి ఇది. కాబట్టి సెన్సార్ బోర్డు కూడా ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తుంది. ఇంకో విషయం అండి, మరి ఇటువంటివి తగ్గించాలి అంటే మరి సమాజంలో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ మరి ఫౌండర్గా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మేము విద్యార్థి దశలోనే పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడం కోసం స్కూల్స్లలో, కాలేజెస్లలో, తర్వాత యూనివర్సిటీస్లలో మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓకే, ఈ పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ని పెంచడానికి సంబంధించినటువంటి సైన్స్ కి రిలేటెడ్ గా ఉండేటువంటి మహిమలు మహత్యాలుగా చెప్పబడుతున్నటువంటి వాటి అన్నిటి కూడా మేము పిల్లలకి ప్రదర్శిస్తూ దాంట్లో ఉన్నటువంటి సైన్స్ లేదా దాంట్లో ఉన్నటువంటి రహస్యాలను చెప్తూ మహిమలు మహత్యాలు ఈ అతీంద్రియ శక్తులు లేవని చెప్పేసి ప్రజలల్లో, గ్రామాలలో, స్కూల్స్లలో, కాలేజెస్లో నిరంతరం కార్యక్రమాలు చేస్తున్నాం. రైట్ అండి, మరి ఇప్పుడు పిల్లల్లో మీరు ఆ విధంగా తీసుకొస్తున్నారు అనుకుంటే మరి పెద్దల్లో ఎటువంటి అవగాహన చేస్తున్నారు? పెద్దలలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేస్తున్నామండి. మన ఎక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఓకే మంత్రాలు చేస్తున్నారని బోయిడ చిన్నరాజే అని అత్యంత దారుణంగా ఇద్దరు యువకులు చెప్తారు. ఆ యువకులు 22-23 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో అందరినీ అంటే గ్రామాల్లో డబ్బు కొట్టి జనాన్నంతా సహకారం తీసుకుంటారు. ఆ గ్రామంలో మాస్క్ మీటింగ్ పెట్టి భూత వైద్యులు, బాబాలు, స్వామీజీలు ఎట్లా మోసాలు చేస్తారు అవన్నీ కూడా ప్రాక్టికల్ గా చేసి చూపించడం, గాలిలో మంటలు పుట్టించడం, తర్వాత గడ్డపాటలు ఎవరిగా కాల్చి చేతులతో దుయ్యడము, నిప్పుల మీద నడిపించడం, గాలిలో విభూతి సృష్టించడం, వాటి వెనకాల ఎలాంటి రహస్యాలు ఏమి అంటే మహిమలు మహత్యాలు లేవు, రహస్యాలు ఉన్నాయి లేదా సైంటిఫిక్ శాస్త్రీయమైనటువంటి పరిశోధనలు ఉన్నాయి తప్ప మరొకటి కాదు అని చెప్పేసి శాస్త్రీయమైన పరిశీలనతో వాళ్ళకి సైన్స్ ని లేదా మహిమల పట్ల ఒక అవగాహన కలిగించడం అనేది జరుగుతుంది. దానివల్ల ప్రజలు ఆలోచిస్తారు, కొంత అవేర్నెస్ ఈ మంత్రాల పేరుతో హత్యలు జరిగేటప్పుడు సజీవ దానాలు చేసేటప్పుడు ఆలోచిస్తారు. రైట్ అండి, మరి వీటితో పాటుగా ప్రభుత్వంలో ఉండే ప్రసార శాఖ లేకపోతే ఇతర శాఖలు కూడా మరి ముందుకొచ్చి అటు రేడియో సాధనాల్లో కానీ టీవీ మాధ్యమాల్లో కానీ మరి వార్తా పేపర్ల యొక్క మాధ్యమాల్లో కానీ వీటికి వ్యతిరేకంగా మరి ప్రకటిస్తే మంచిది కదా, మీరేమంటారు? అటువంటివి జరుగుతున్నాయా? జరగటం లేదు,
ఎల్లుకలు జరగటం రాజకీయ నాయకులు మూఢ నమ్మకాల్లో ఉన్నారు. ఒక ఆయన యాగాలు చేస్తారు, చండి యాగం చేస్తారు, ఉల్లు గోపురాలు కట్టే పనిలో ఉన్నారు. వేమన 16-17 శతాబ్ద కాలంలో ఓ మాట అన్నారు, రాళ్ళు తెచ్చినరులు రాళ్ళు తెచ్చినరులు రమ్యమౌ గుడి కట్టి రాతి ప్రతిమను చేసే జాతిగాను దేవుడంచు భక్తి తెవేసి పలుకున విశ్వదాభిరామ వినదవేమ. రాళ్ళు తెచ్చినరులు రమ్యమౌ గుడి కట్టి రాతి ప్రతిమను చేసే జాతిగాను దేవుడంచు మొక్కి దివించి పలుకున నువ్వు కట్టిన గుడి నువ్వు పెట్టిన బొమ్మ ఇన్నెట్లా రక్షిస్తుందయ్యా అన్నారు. ఇలాను ప్రతిమను చేసి కటింటను పెట్టి ఒక బస్సు వెళ్ళి మూడు లారా జీవులనే కాని పిల్లలందు లేడయ్యా విశ్వదాభిరామ వినరవేమా. ఎరకలేని దొరను ఎన్నాళ్ళు కొలిచినా ఎరకలేని దొరను ఎన్నాళ్ళు కొలిచినా బ్రతుకులేదు వచ్చి భ్రాంతి గాని పొడటావు పాలు కోరు చేసే పునాం విశ్వదాభిరామ వినరవేమా. ఎరకలేని ధరను దేవుడు మనకు ఎరక, ఎరకలేని ధరను ఎన్నాళ్ళు కొలిచిన రక్కు లేదు బట్టి ప్రాంతి గాని ఒడ్డటావు పాటు గోరు చేసేపున ఒడ్డటావు పాలిస్తుందని 16-17 శతాబ్ద కాలంలో వేమన చెప్తే ఇంకా మనం గుళ్ళు గోపురాలు కట్టే పనిలో ఉన్నాం. అంతేకాకుండా తినడానికి తిండి కట్టుకోవడానికి కూడా ఉండడానికి తిండి లేక సతమతం అవుతున్నటువంటి ప్రజలు గుంట భూమి ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వాలు మట్టిబొమ్మలకు మంద్రాలు కడుతూ ప్రజల రెవెన్యూని 1,000 కోట్లకు పైగా యాదగిరిని యాదాత్మ చేసి పెట్టేసిండు. ఈ దీనంత దుర్మార్గం మూఢత్వం లేదు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించినటువంటి ప్రభుత్వాలు మరి ఈరోజు మూఢనమ్మకాలు పెంచుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. 51AH ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించమని చెప్పేసి చట్టం చెప్తున్నది. దాన్ని ధిక్కరిస్తూ ప్రజల్లో అజ్ఞానాన్ని మూఢత్వాన్ని పెంపొందిస్తున్నారు ఈ ప్రభుత్వాలు. మూఢనమ్మకాలను నిర్మూలించడంలో ప్రజల సంక్షేమాన్ని చూడడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం అండి, మరి ఇప్పుడు మ్యూజియంస్ ఆ యొక్క ప్రభుత్వాలు నిర్మిస్తున్నాయి, మరి మీరు చెప్తున్నట్లుగా మరి గుడులు నిర్మిస్తున్నాయి, మరి జీర్ణోద్ధరణ పేరిట గుడులను మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు, మరి బడులు కడుతున్నారు, సపోజ్ అన్నీ కడుతున్నారు అనుకుంటే అవగాహన సంబంధించిన శాస్త్రీయ విజ్ఞానానికి సంబంధించిన మరి ఏమన్నా పరికరాలు కానీ ఆ యొక్క భవనాలు కానీ నిర్మాణాలు కానీ చేపట్టాయా చేపట్టబోతున్నారా ప్రభుత్వాలు? మొన్న ఖానాపూర్ లో డిగ్రీ కాలేజీకి వెళ్ళామండి. ఓకే, అది చూసేస్తే మన భవిష్యత్ తరాలని గొప్పగా తీర్చిదిద్దాలి అనేటువంటి ప్రభుత్వానికి ఆ దృక్పథమే ఉంటే ఒక పాడుపడ్డ శిథిలంగా ఉంది ఒక కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ. మీరు మన రిపోర్టర్స్ ఎవరైనా ఉంటే మీరు చూడు, చెట్లన్నీ కూలిపోయి బంగ్లాలన్నీ తగ్గిపోయి అత్యంత బాధగా, అంటే రేపు అదే కార్పొరేట్ కాలేజెస్ ని శ్రీ చైతన్య నల్ల ఇంకా మనం చూసినట్లయితే అందమైన భవనాలతో మనకు కనపడతాయి. అలాంటి భవనాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు కామన్ లో కాలేజీలో చదువుకోవడం ఎట్లా పోటీ పడతాడండి? ఇంకా ఈ సమాజంలో అసమానత పోకపోతే ఏమవుతాయి? ప్రతినితో జీవత్యాలు తీసుకుంటున్నారు, పోతే రెవెన్యూని గుళ్ళు గోపురాలు కొట్టాలి. రేపటిని దేశ భవిష్యత్తు నిర్మించాల్సినటువంటి ప్రభుత్వాలు మరి విద్యార్థులకు ఒక మంచి కళాశాలని లేదా ఒక ఒక ప్రభుత్వ ఆసుపత్రిని ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ప్రజల చిత్తశుద్ధి ఉందా? ఆలోచించండి. రైట్, ఓట్ల కోసం వచ్చినప్పుడు గెలిచిన తర్వాత ఉండకపోవాలి అది బాధ్యత. రైట్, ఓకే సారే గారు, మరి చిన్న విరామం తీసుకున్న ప్రయత్నం చేద్దాం, మళ్ళీ విరామం తర్వాత మళ్ళీ రీకంటిన్యూ చేద్దాం. రైట్, మరి మొత్తానికి భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఫౌండర్ జీడి సారే గారు మనతో పాటు చర్చిస్తున్నారు. మరి బ్రేక్ తర్వాత మరి యొక్క చర్చా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. If you
you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.